సీఎం జగన్ రాష్ట్ర విద్యార్థులకు ఇస్తోంది విద్యా కానుక కాదు దగా కానుక అని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇటీవలే నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో అక్షరాస్యతలో 27వ స్థానానికి పడిపోయిందంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునంటూ ఎద్దేవా చేశారు. ఆఖరికి పిల్లల పాఠ్య పుస్తకాలకు బెల్టులకు సైతం వైసీపీ రంగులు వేయడం సిగ్గుచేటని నల్లమిల్లి విమర్శించారు. ఇవాళ భారతదేశం అంతా ఒక పద్ధతిలో నడుస్తూ ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఒక పద్ధతి. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో పరీక్షలు క్యాన్సిల్ చేసే పరిస్థితి రావడం జరిగింది. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ఒక నిర్దిష్టమైన పద్ధతి లేకుండా ఇవాళ విద్యావర్ధన్ని అయోమయంలో పడేసే పరిస్థితి వచ్చింది. అన్ని రాష్ట్రాలు ముందుగానే ఎగ్జామ్స్ క్యాన్సిలేషన్ మీద నిర్ణయాలు తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్తుతో, విద్యార్థుల మానసిక పరిస్థితితో ఆటలాడుకొని చివరి వరకు సుప్రీంకోర్టులో విషయం వెళ్లే వరకు జాప్యం చేసి ఆ సమయంలో నిర్ణయం తీసుకోవడం వల్ల విద్యార్థుల మానసిక పరిస్థితిపైన కూడా తీవ్రమైన ప్రభావం పడింది. ఈ విధంగా ప్రతి విషయంలోనే ఒక ప్రణాళిక లేకుండా పనిచేయడం, ముఖ్యంగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రమైన కృషి చేయడం, నిర్వీర్యం చేసే దిశగా తీవ్రమైన కృషి జరుగుతూ ఉంది. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విద్యా వ్యవస్థకి మరి అంతర్జాతీయంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. విద్యార్థుల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనే దానిపైన అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ కొన్ని ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఆ మార్గదర్శకాలను పాటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని అత్యున్నత స్థానానికి తీసుకెళ్లమని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యా కానుక పేరుతో పెద్ద ఎత్తున హడావిడి చేస్తూ ఉంది. మరి మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారు ఎప్పుడు బయటికి రాని వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా పీగన్నవరం మండలం వచ్చి విద్యా కానుక పేరుతో కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే చేస్తామని చెప్తా ఉన్నాం, ఇది విద్యా కానుక కాదు విద్యార్థులకి దగా కానుక అని మేము అభివర్ణిస్తూ ఉన్నాం దాన్ని. ఎందుకంటే ఇవాళ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికపై నీతి ఆయోగ్ ఒక నివేదిక జాతీయ స్థాయిలో విడుదల చేస్తే దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 19వ స్థానంలో నిలిచింది. అక్షరాస్యతలో 27వ స్థానంలో ఉంది, మౌలిక సదుపాయాల కల్పనలో 13వ స్థానంలో ఉంది. ఇది ఒక్కటే చాలు, ఈ నీతి ఆయోగ్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఈ నివేదిక ఒక్కటే చాలు వైసీపీ ప్రభుత్వం ఈ విద్యా కానుక అనే కార్యక్రమం ఏ విధంగా చేస్తూ ఉంది అనే దానికి ఆ నివేదిక అర్థం పడుతూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా 8, 9 తరగతి చదువుకునే బాలికలకి, విద్యార్థినులకి సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది. సైకిళ్ళు పంపిణీ చేసి ఆఖరి విడత చేసే సమయానికి ఎన్నికలు రావడం, ఎన్నికలు అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేసి ఇవాళకి ఆ సైకిళ్ళు తుప్పుపట్టే పరిస్థితికి రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి ప్రచారం పిచ్చి ఏ విధంగా తయారైందనేది మనం చూసాం. సచివాలయాలకు కానీ ప్రభుత్వ భవనాలకు కానీ అన్నిటికీ వైసీపీ రంగులు వేసి చివరికి హైకోర్టు చేత తప్పు పట్టించిన పరిస్థితి వచ్చింది. చివరికి ఆఖరికి పసిపిల్లలు పాఠ్య పుస్తకాలకి, బెల్ట్లకి సైతం వైసీపీ రంగులు వేసే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. గతంలో బెల్ట్లపై స్కూల్ పేరు లేదా స్కూల్ లోగో ఇవి మాత్రం ఉండేవి.